హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితి ఏంటి, ఏ జిల్లాలో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి, నైరుతి ఋతుపవనాలు ఎప్పుడు తెలుగు రాష్ట్రాలకు విస్తరిస్తాయి, ఇలా పూర్తి వాతావరణ సమాచారాన్ని మీరు తెలుసుకునే ముందు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాలు కనుక వెళ్ళినట్లయితే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి తుఫానుగా మారింది. రెమెల్ తుఫాను ప్రభావంతో ఇప్పటికే కోల్కతా రాష్ట్రాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. అయితే ఈ ఉపరితల ఆవర్తన ద్రోణి తుఫాను అనేది బలహీనపడింది, దీంతో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. ఉత్తరాంధ్ర ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పెరగనున్నాయి. దాదాపుగా మనకి 40 నుంచి 42 డిగ్రీల వరకు మరొక 4 రోజుల పాటు ఉష్ణోగ్రతలు కొనసాగే అవకాశం ఉంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా పొడి వాతావరణం ఉంటుంది, అత్యధికంగా 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయి పలు ప్రాంతాల్లో. ఇక నైరుతి ఋతుపవనాలు ప్రస్తుతానికి కేరళ తీరాన్ని తాకాయి, రానున్నటువంటి వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాలకు విస్తరించే అవకాశం ఉంది. జూన్ మొదటి వారంలో రాయలసీమకు విస్తరించనున్నటువంటి నైరుతి ఋతుపవనాల ప్రభావంతో అత్యధికంగా రాయలసీమ, దక్షిణ కోస్తా, అదేవిధంగా మధ్యాంధ్ర జిల్లాల్లో మొదటి 3 రోజులు జూన్ నెలలో వర్షాలు పడతాయి. ఆ తర్వాత కొంతమేర రాయలసీమ జిల్లాల్లో అత్యధికంగా వర్షాలు పెరిగే అవకాశం ఉంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మోస్తరు వర్షపాతం ఉంటుంది జూన్ మొదటి వారంలో. ఇది ప్రస్తుతానికి లేటెస్ట్ వెదర్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.